ఈరోజు మనం రొయ్యల పచ్చడి కోసం అని చెప్పి రొయ్యల కోసం వచ్చాం. కర్లపాయలు కర్లపాయలు ఈ పచ్చడి కోసం అని చెప్పి వచ్చాను. రొయ్యలు తీసుకున్నాం, అదిగే వాళ్ళే వలిచేస్తున్నారు. కేజీ 500కి ఇయ్యమ్మా, అందరికి వంటారు మీ దగ్గరికి వచ్చి. సరే 2 కేజీలు తీసుకున్నాం మనం. చూడండి రొయ్యలు ఈ పైన ఇవాళ ఉండగానే సరికాదు. నేను ఎందుకంటే బజార్లో తెచ్చుకోకండి, సొంతగా చేసుకోండి అని చెప్పేది. ఇది ఇప్పుడు ఇలా ఉన్నాయి అనుకో రొయ్యలు. ఈ రొయ్యకి ఇటు పక్కన అల్లగా ఉంటుంది, ఇది తీయకపోయినా పర్వాలేదు. ఇదేం కాదు, ఇది ఎక్కడ ఉంటుంది అట్టంటే మనకి కొంచెం కనపడిద్ది. అదిగో వేస్ట్ అన్నమాట, అది ప్రతి దానికి ఉంటుంది. ఇదిగో చూడండి, మీకు కనపడతానే ఉంటుంది పైకి. నాకు కొంచెం పైన అలా గిల్లి ఇది గట్ట దియ్యాలి. చూసారా, అది వేస్ట్. అవి తీరు బయట అమ్మేవాళ్ళు, చట్నీ చేసినా సరే పచ్చడి పచ్చడి అయినా సరే వాళ్ళు చేసి ఇచ్చినా కానీ మనం అంతే తెచ్చి వండుకుంటారు. మీరు అవి అట్ట వండుకోకూడదు పాడు. ఇది లోపల ఉండే పేగు. ఇది చూడండి, ప్రతి దానికి ఉంటుంది, చిన్నదానికి ఉంటుంది, పెద్దదానికి ఉంటుంది. తప్పనిసరిగా తీస్తేనే మనం కూర, లేకపోతే దీన్ని తీసేయందాక. ఇదిగో ఈ పైన వెన్ను మీద ఉండేదాన్ని ఎట్టంటే అది అలా వచ్చిద్ది. అలా తీసేసుకోండి. కట్ అయినా కానీ ఇది అక్కడ కట్ అయింది కదా, మళ్ళీ పక్కన కొంచెం పెట్టానండి. అదిగా వచ్చిద్ది, ఇక ఇప్పుడు మొత్తం వచ్చేసిద్ది. అలా తీసేసుకోవాలి, తప్పనిసరిగా తీయండి, అది లేకపోతే పాడు బాగోదు. ఇదిగో చూడండి, ఒక 15 సార్లు కడిగా, నిమ్మరసం కూడా వేసి శుభ్రంగా కడుక్కొని వచ్చాను. ఇక దీనిలోకి నేను కేజీకి లెక్క చెబుతాను మీకు. కేజీ రొయ్యలకి, రొయ్యి పప్పుకి 1/2 కేజీ రొయ్యలు తీసుకొస్తే 1/2 కేజీనే అవుతాయి. కేజీ 2 కేజీలు తీసుకొస్తే 1 కేజీ పప్పు అయింది. నేను ఇది 2 కేజీల పప్పు. ఇది మీకు 1 కేజీ రొయ్యి పప్పుకి కొలత చెబుతా. 1 కేజీకి 50 గ్రాములు ఉప్పు, 50 గ్రాములు కారము వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్టు 50 గ్రాములు వేయాలి. సరే, గరం మసాలా నేను మీకు చూపిస్తాను. ఇప్పుడు దీనిలో మనము ఏం చేయాలంటే ఆ రొయ్యలకి సరిపడా ఉప్పు వేద్దాం. సరిపోయింది. ఈ ఉప్పు మళ్ళీ మిక్సీలో వేసి పొడి చేసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు దీనిలో మనం ఇదేంటి చెప్పండి, సాంబార్. దీనిలోనే పసుపు, ధనియాల పొడి, జీలకర్ర, మెంతులు అన్నీ ఉంటాయి కాబట్టి ఇది కొంచెం వేద్దాం. దీంట్లో వేసేసి బాగా కలుపుదాం. కలిపి తీసుకెళ్ళి పొయ్యి మీద పెట్టేద్దాం, శుభ్రంగా కలిపేద్దాం. ఇవి చూసారా, వీటిని ఇట్లా పొడి పొడిగా ఉండేటట్టు చూసుకోవాలి, నీళ్ళు లేకుండా. చూసుకొని చక్కగా కలిపేసుకొని, మీ దగ్గర సాంబార్ లేదనుకో మీరు పసుపు వేసుకోండి. పసుపు వేసి కొంచెం అటు ధనియాల పొడి వేస్తారు కాబట్టి ఇంకో 1 స్పూన్ ఎక్స్ట్రా జీలకర్ర, కొద్దిగా 1 స్పూన్ మెంతులు అయ్యేనే వేసుకోవచ్చు. నేనైతే ఇది వేసాను. ఇప్పుడు దీన్ని తీసుకెళ్ళి పొయ్యి మీద పెట్టి కొంచెం ఉడకనిద్దాం. ఇప్పుడు మనం గరం మసాలా కోసం 50 గ్రాములు ధనియాలు, వీటిని సన్న సెగ మీద కరకరలాడిందాక వేయించాలి. ఇప్పుడు ఇది వీటిల్లో 10 గ్రాములు లవంగాలు, 1 పెద్ద చెక్కది, ఇది కూడా 10 గ్రాములు ఉంటుంది. ఈ చెక్క కూడా వేసేద్దాం. వేసి కొంచెం ఉంచుదాం. ఇంకా పొయ్యి కట్టేసి ఇవే సరిపోయిద్ది. పొయ్యి కట్టేసి ఆరనిచ్చి దీన్ని పొడి చేసుకోద్దాం. ఓ మర్చిపోయి, 2 యాలుక్కాయలు వేద్దాం. కొన్ని యాలుక్కాయలు ఇంకంతే. ఇప్పుడు మనం ఉడికించుకున్న రొయ్యల్ని దీంట్లోకి 1 స్ట్రైనర్లో వేసుకున్నాం. అదిగో చూడండి, అడుక్కొచ్చేస్తాయి నీళ్ళన్నీ. అది చూడు కొంచెమే వచ్చినాయి. ఇంకా దీన్ని ఇప్పుడు మనం పొయ్యి మీద 1 బాండి పెట్టి ఆ నూనె వేసి వీటిని వేయించుదాం. ఇప్పుడు మనం రొయ్యలు పచ్చడి కోసం బాండి పెట్టాము, పొయ్యి స్టవ్ వెలిగించి నూనె కూడా పోద్దాం. కొంచెం కొంచెం పోసుకుంటూ వేయించుకోవచ్చులే. ఈ నూనె గానుగు బట్టిన నూనె,
ఈ నూనెతో పచ్చడి పెడితే సూపర్, అసలు బ్రహ్మాండంగా ఉంటుంది. కల్తీ లేనిది కదా. మనం బజార్లో కొన్న ప్యాకెట్లు ఊరక ఫ్లేవర్ వేస్తారు. ఇది మరి నూనె 300 పడుతుంది, 295 రూపాయలు పడింది కేజీ. 6,000 రూపాయలు 50 కేజీలు అయితే 20 కేజీలు వచ్చింది ఆయిల్. మరి చూడండి ఎంత అయిందో ఛార్జీలు గేజీలు తోటి వేసుకుంటే. సరే, ఇది కాగిన తర్వాత మనం రొయ్యలు వేయించుదాం. ఇప్పుడు ఆయిల్ కాగింది, దీనిలో కొంచెం కొంచెం రొయ్యలు వేసుకొని వేయించుకుందాం. సగ మీడియంలో పెట్టుకొని బ్రౌన్ కలర్ వచ్చిన దాకా వేయించాలి. ఇది పొంగిద్ది, వేసనగ నూనె గానుగ నూనె కదా, పొంగిద్ది. అందుకని తగ్గించుకొని కొంచెం సగ తగ్గించి అట్లా వేసుకోండి. ఆపకుండా తిప్పాలి, లేకపోతే పొంగిపోయి. వేగినాక చూద్దాం. చూడండి రొయ్యల్లో తడిపోయిన దాకా ఎలా లైట్ బ్రౌన్ కలర్ వచ్చిన దాకా వేయించుకోవాలి. ఇంకా నేను ఎలా అని అన్ని వేయించి తీస్తానన్నమాట. మొత్తం వేయించినాక పచ్చడి కలిపేప్పుడు చూద్దాం. ఇలా వేయించుకోండి, రొయ్యల్లో తడి అయిపోయిందా తింటే చాలు. తడి లేకుండా చూసుకుంటే సరిపోద్ది. ఇది 6 నెలలు అయినా నిలవ ఉంటుంది ఈ పచ్చడి. ఇక చూడండి చక్కగా వేయించి పక్కన పెట్టాం కదా. ఇప్పుడు దీనిలో మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయించాలి. నూనె దీంట్లోకి వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయించుదాం. ఆ రొయ్యలు వేయించిన నూనె ఇది. ఇది మిక్సీ పట్టుకొచ్చింది, వేసేద్దాం దీనిలో. ఉల్లి పేస్ట్ చక్కగా దీంట్లో కలిసిపోయిన దాకా ఉండలు లేకుండా ఇలా కలిసిపోయి చక్కగా బ్రౌన్ కలర్ రావాలి. మనం రొయ్యలు ఎలా వేయించామో ఆ కలర్ రావాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ చూడండి ఎంత చక్కగా బ్రౌన్ కలర్లో వేగిపోయింది కదా. ఇంక ఇప్పుడు గ్యాస్ కట్టేద్దాము. కట్టేసి దీన్ని ఇప్పుడు మనం పచ్చడి కలుపుకోవాలి. ఇంక ఇప్పుడు దీనిలో మనం నూరుకు తెచ్చుకున్న గరం మసాలా వేసేయాలి. ఇయ్యాక గ్రేవీ కోసం గరం మసాలా ఇది కూడా కలుపుదాం. ఉప్పు ఎండబెట్టి మనం దానిలో ఇందాక కొలత గొలుచుకున్న ఉప్పు తీసేసి ఎండబెట్టి మళ్ళీ మిక్సీలో పెట్టుకొచ్చాను అన్నమాట. మెత్తగా ఉండాలి, లేకపోతే లేదు ఉప్పు కరగదు, కళ్ళు కళ్ళుగా అనిపించింది. అందుకని మెత్తగా ఉండాలి ఉప్పు. ఇంకా ఇప్పుడు కారము నేను చెప్పిన కొలత కొంచెము. ఇప్పుడు కాయలకు ఎక్కువ కారం ఉంటాం లేదు కదా, అట్ట చప్పగా ఉండదు. అదే మీడియంగా ఉండదు అయితే అంత వేసుకోండి, లేకపోతే లేదు వేసేసి కారము కలిపి ఒకవేళ సరిపోకపోతే మళ్ళీ వేసుకోండి. ఇలా చేసుకున్నారు అనుకో, ఇలా చేసుకున్న ఇప్పుడైనా కానీ మీరు ఉప్పు లేదు చూసుకోవచ్చు సరిపోయిందా లేదా. ఉప్పు కారం చూసుకొని సరిపోయింది అనుకుంటే సరే, లేకపోతే ఇంకా కొంచెం వేసుకోవచ్చు. నా కొలత కరెక్ట్గా సరిపోయిద్ది, మిగలదు. ఇంకా ఉప్పు కారము అన్నీ వేసి కలిపాం కదా దీనిలో గరం మసాలా మొత్తం. ఇప్పుడు దీనిలోకి మనం వేయించి పెట్టుకున్న రొయ్యలు కూడా వేసేద్దాం. వేసేసి చక్కగా కలుపుదాం. చూడండి పర్ఫెక్ట్ కొలతలు. ఇంకా మళ్ళీ మళ్ళీ వేయటం తీయటం అట్లాంటివి ఏముండవు. ఇంకా ఇప్పుడు ఈ పచ్చడి 3 నెలల దాకా నిలవ ఉంటుంది. ఇది ఉంటుంది కానీ ఆ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 6 నెలలు అయినా నాన్ వెజ్ తొందరగా తినేస్తే రైట్. మీరు నిమ్మర కొంచెం అన్నంలో వేసుకొని టేస్ట్ చూశాను. ఉప్పు కారం అంతా బ్రహ్మాండంగా అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయింది, సూపర్ ఉంది. చెప్పిన కొలతలతో చేసుకోండి, అదిరిపోయింది. నిమ్మరసం పిండి అప్పుడు చూద్దాంలే. ఇప్పుడు మనం ఈ నిమ్మరసం పిండుకుందాం. ఈ 2 కాయలు చాలు బాగుంది జ్యూసు. మళ్ళీ ఎక్కువైతే పుల్లగా అయ్యిద్ది. 3 చెక్కలకే
కప్పు వచ్చినట్టు వచ్చింది. మూడు చెక్కలే పిండాను, ఇంకా ఇంకొక చెక్క ఉంది. ఇది కొంచెం టేస్ట్ చూసిన తర్వాత సరిపోకపోతే అప్పుడు ఇది కూడా పిండుతా. ఇప్పుడు దీన్ని చక్కగా కలిపేసుకొని ఒకసారి టేస్ట్ చూద్దాం. మరీ పుల్లగా ఉంటే బాగోదు. మీరైనా కానీ చూసేసుకోండి, పెద్ద కాయలు చాలా పెద్దగా ఉండే కప్పు వచ్చింది మూడు డప్పలు పిండితే. కలిపినాక చూద్దాం. నాకైతే సరిపోయిందండి, ఇంకా నేను వేయటం లేదు. ఇంకా పచ్చడి సూపర్గా ఉంది. ఇంకా మీరు ఇన్ని గాజు బౌల్లో, గాజు సీసాలో కానీ జాడీలో కానీ పెట్టుకోండి. మూడు నెలలు ఉంటుంది, చక్కగా మూడు నెలలు తినండి. ఇంకా ఎక్కువ రోజులైనా ఉంటుంది కానీ అన్ని రోజులు నాన్ వెజ్ ఎందుకు, ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఆరు నెలలైనా ఉంటుంది. సరే అండి, చేసుకొని తిని మీకు నచ్చిందా లేదా చెప్పండి.